రాష్ట్రం మొత్తం కూడా ఎదురు చూస్తుంది, ఏ మంత్రికి ఏ శాఖలు ఇస్తారు అని, పవన్ కళ్యాణ్కి ఏమి ఇస్తారు అని, హోంశాఖ ఎవరికి ఇస్తారు, ఆర్థిక శాఖ ఎవరికి ఇస్తారు అంటూ రకరకాల డిస్కషన్ నడుస్తోంది. దానికి కొద్దిసేపటి క్రితం ఏపీ ప్రభుత్వం శాఖల కేటాయింపుకు సంబంధించి అఫీషియల్గా లిస్ట్ అనేది రిలీజ్ చేసింది. అందులో ఆంధ్రప్రదేశ్ నాలుగోసారి సీఎంగా చంద్రబాబు నాయుడు మళ్ళీ బాధ్యతలు తీసుకున్నారు. సో ఆయన కింద జీఏడి ఉంటుంది, అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ రెగ్యులర్గా సీఎం కిందే ఉంటుంది. లా అండ్ ఆర్డర్ కూడా సీఎంగా ఉండే ఆనవాయితీ 2004 రాజశేఖర రెడ్డి సీఎం అయిన దగ్గర నుంచి ఉంది. బేసిక్గా హోమ్ అండ్ లా అండ్ ఆర్డర్ రెండూ కలిపి హోమ్ మినిస్టర్ దగ్గర గతంలో ఉండేవి, కానీ ఆ తర్వాత అంటే 2004 తర్వాత రాజశేఖర రెడ్డి దాన్ని డివిజన్ చేసి హోమ్ మినిస్టర్ని ఒకరికి, లా అండ్ ఆర్డర్ని మాత్రం ఆనవాయితీగా సీఎం దగ్గరే పెట్టుకుంటారు. సో హోంశాఖకు మాత్రమే సపరేట్ మంత్రిని పెడతారు. అందులో భాగంగా ఇక్కడ చంద్రబాబు నాయుడికి జీఏడీతో పాటు లా అండ్ ఆర్డర్ తీసుకున్నారు. అలాగే పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అండ్ ఆల్ అదర్ పోర్ట్ఫోలియోస్ నాట్ అలకేటెడ్ టు మినిస్టర్స్, అంటే ఏ మంత్రులకైతే శాఖలు కేటాయించకుండా ఖాళీగా ఉంటాయో ఆ శాఖలన్నిటికీ కూడా ముఖ్యమంత్రి మంత్రిగా వ్యవహరిస్తారు అనేది అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. రెండోది, అందరూ ఎక్స్పెక్ట్ చేసింది, జనసేన పార్టీ నేతలు ఎక్కువగా కోరుకున్నది పవన్ కళ్యాణ్ని డిప్యూటీ సీఎంగా చూడాలని. ఇందులో భాగంగా ఇక్కడ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉండబోతున్నారు. సో ఆల్రెడీ ఇప్పటికే ప్రమాణం కూడా చేశారు. గతంలో అంటే జగన్ సర్కారులో 5 డిప్యూటీ సీఎంలు ఉన్నారు, కానీ చంద్రబాబు సర్కారులో కేవలం ఒకే ఒక డిప్యూటీ సీఎంని పెట్టారు, అది కూడా కొణిదెల పవన్ కళ్యాణ్ని డిప్యూటీ సీఎంగా, అంటే చంద్రబాబు నాయుడు తర్వాతి స్థానాన్ని ఇక్కడ పవన్ కళ్యాణ్కి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఆయనకి డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్ శాఖ, ఇది గతంలో 2014-19 మధ్య నారా లోకేష్ కింద ఉండేది పంచాయతీ శాఖ అనేది. అట్లాగే రూరల్ డెవలప్మెంట్ అండ్ రూరల్ వాటర్ సప్లై, గ్రామీణ నీటిపారుదల, ఈ రెండు శాఖలు కూడా ఆయనకి ఇచ్చారు. అట్లాగే ఎన్విరాన్మెంటు, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, చాలా కీలకమైన శాఖలన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్కి అంటే డిప్యూటీ సీఎంకి కేటాయించడం జరిగింది. ఇందులో కీలకమైంది పంచాయతీ రాజ్, రాష్ట్రం మొత్తం గ్రామీణ ప్రాంతాల మొత్తానికి సంబంధించి ఆయన చేతుల్లోనే ఉండబోతున్నాయి. ఆయా గ్రామాల అభివృద్ధి మొత్తం కూడా పవన్ కళ్యాణ్ చేతిలో ఉండబోతుంది. రూరల్ డెవలప్మెంట్ కూడా ఆయన కిందే ఉంది, రూరల్ వాటర్ సప్లై ఆయన కిందే ఉంది, ఎన్విరాన్మెంటల్ అంటే పర్యావరణానికి సంబంధించిన ఆ శాఖను కూడా పవన్ కళ్యాణ్కి ఇచ్చారు. అట్లాగే ఫారెస్ట్ అండ్ ఫారెస్ట్ మినిస్ట్రీ అంటే సపరేట్ మంత్రి ఉండేవారు ఇంతకుముందు కూడా, జగన్ సర్కార్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ శాఖ మంత్రిగా విధులు నిర్వహించారు. అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కూడా ఆయన అటవీ శాఖ మంత్రిగానే బాధ్యతలు చేపట్టిన పరిస్థితి ఉంటుంది. సో ఫారెస్ట్కి ఆనవాయితీగా అది ఏ ప్రభుత్వంలో అయినా, ఇటు తెలంగాణ ప్రభుత్వం అయినా ఆంధ్రలో అయినా ఫారెస్ట్కి సపరేట్ మంత్రి ఉంటారు, కానీ అలా కాదని ఇప్పుడు పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్తో పాటు ఫారెస్ట్ మంత్రిత్వ శాఖను కూడా పవన్ కళ్యాణ్కి ఇవ్వడం అనేది జరిగింది. సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఆయన కింద ఉంది, దాదాపు చాలా కీలకమైనది పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ కింద ఉండబోతున్నాయి. ఇక నారా లోకేష్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అండ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, ఆర్టీజీ ఇవన్నీ కూడా తీసుకున్నారు. గతంలో నారా లోకేష్ కింద అంటే 2014-2019 మధ్య ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టి ఆ తర్వాత ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగాను అండ్ ఐటీ శాఖ మంత్రిగా రెండు బాధ్యతలు కూడా నిర్వహించారు, కానీ ఇప్పుడు పంచాయతీరాజ్ని పవన్ కళ్యాణ్కి ఇచ్చి ఐటీ శాఖని అండ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ని రెండింటినీ కూడా నారా లోకేష్ తన దగ్గర కొండ ఉన్నాయి. ఎందుకంటే గతంలో కూడా ఐటీ శాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్కు అనేక ఐటీ కంపెనీలు తీసుకొచ్చిన పరిస్థితి ఉంది కాబట్టి, ఐటీ మీద పట్టుంది కాబట్టి, సో అదే నారా లోకేష్కి మరొకసారి ఐటీ శాఖ మంత్రిగానే బాధ్యతలు ఇవ్వటం అనేది జరిగింది. ఇక కింజారాపు అచ్చెన్నాయుడు అగ్రికల్చర్ వ్యవసాయం అత్యంత కీలకమైన పోస్టు, రైతులకు సంబంధించిన ప్రతి అంశం ఆయన దగ్గరే ఉంటుంది. కోఆపరేషన్, మార్కెటింగ్, యానిమల్ హస్బెండరీ, డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్ ఇవన్నీ కూడా ఆయన కింద ఉన్నాయి. గతంలో 2014-19 మధ్య సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఈ వ్యవసాయ శాఖ ఇవ్వటం